చూడండి కంటెంట్ కోసం నా కష్టాలు ఎక్కడ పెట్టాను మరి గోప్రో తీసి. మొత్తం చూడండి ఎన్ని జీప్స్ వెళ్తున్నాయో అన్ని సన్ రైజ్కి అనమాట. మందలపట్టి ట్రెక్కి, మందలపట్టి ట్రెక్ కాదు ఐ మీన్ మందలపట్టి జీప్ సఫారీ అనమాట సన్ రైజ్. ఇక్కడ వచ్చేసి మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంట్రీ అనమాట, పర్ హెడ్ 50 రూపీస్. బ్యాక్ సైడ్ వచ్చేసి పంచాయతీ ఎంట్రీ, అక్కడైతే ఒక జీప్ 50 రూపీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 50 రూపీస్ పర్ హెడ్. ఇది ఫారెస్ట్ ఎంట్రీ. ఇది లైటింగ్ లేదనమాట, అందుకే ఐ మీన్ వాక్ ఇక్కడ ఎక్కువ చేయట్లేదు. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఆపారు కాబట్టి జీప్స్ టికెట్ కోసం వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నా. చూడండి మొత్తం ఆఫ్ రోడ్ ఏ లెవెల్లో ఉంది, అసలు రోడ్ తెలియదు ఇక్కడ ఉంటా. బైక్స్ అయితే అసలు సరిగ్గా మొత్తం ఫాగ్ కంప్లీట్గా ఇక్కడైతే. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు. ఈరోజు అయితే మనం కూర్గ్ వచ్చిన తర్వాత డే 2 అనమాట. నిన్న మనం ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ వచ్చేసరికి రాజా సీట్ వెళ్ళాము, అది కాకుండా అబ్బే వాటర్ ఫాల్స్ వెళ్ళాము. ఇప్పుడైతే మనం ప్రెజెంట్ మందలపట్టి పీక్ వచ్చినాం అనమాట. మందలపట్టి పీక్ అనేది మనకి ఆ సీ లెవెల్ నుంచి 5200 ఫీట్లో ఉందన్నమాట. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఎర్లీ మార్నింగ్ మీరు కానీ వచ్చినట్లయితే సన్ రైజ్. సో దీనికి వచ్చేసి మన ఓన్ వెహికల్కి అలా ఉండదు. జీప్ సఫారీ స్టార్టింగ్ పాయింట్ అని ఒక పాయింట్ ఒక ప్లేస్ ఉంటుంది, అది వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దాని లింక్ అయితే. ఐ మీన్ అదొక గూగుల్ మ్యాప్స్ లింక్ అనమాట. అక్కడికి వచ్చేసి ఏంటంటే అక్కడ నుంచి మనం జీప్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 5 మంది కూర్చోవచ్చు అనమాట, బట్ వీళ్ళు ఏంటంటే ఒక 6 మెంబర్స్ ఉన్న కూడా అడ్జస్ట్ చేస్తున్నారు. పర్ పర్సన్కి వచ్చేసి 500 అనమాట. అలా కాకుండా మేము వీరొక్కళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా కూడా ఏంటంటే మీకు సపరేట్ వెహికల్ కావాలంటే లైక్ 5 మందికి పే చేసే అమౌంట్ పే చేస్తే ఒక మామూలుగా మనకి సపరేట్ వెహికల్ వస్తుంది. చెవులోకి అంత చల్లగా వెళ్ళిపోయిన మా నొప్పులు కొడతా ఉన్నాయి, అందుకే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకో ఉన్నాను. మేము వచ్చేసి మేము ఉన్న ప్లేస్ నుంచి అరౌండ్ 4 o'clock స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:10 అవుతుంది, బట్ సన్ రైజ్ అయితే మాకైతే కనిపించలేదు. చూడండి మొత్తం అంతా క్లౌడీగా ఉంది వెదర్, ఎక్కువ ఫాగ్ ఉంది ఇక్కడంతా. యాక్చువల్గా ఏంటంటే ఇటు సైడ్ ఏమో వెళ్తురు వచ్చింది, బట్ మాకేమో మ్యాప్స్లో చూస్తేమో ఇది ఈస్ట్ అని చూపిస్తుంది, అందుకని ఇక్కడ సెటప్ చేసుకున్నాము లైక్ గోప్రో అని మౌంట్ చేసి. సో మన జీప్ డ్రైవర్ని అయితే అడిగాను అనమాట వెదర్ ఓన్ వెహికల్స్ అలో చేస్తారు లేదా అని. ఆయన ఏం చెప్పారంటే 2-వీలర్స్కి అయితే నో ఛాన్స్ అని చెప్పాడు, అలో అయితే లేదని చెప్పాడు. బట్ 4-వీల్ ఏంటంటే మన దగ్గర 4-వీల్ డ్రైవ్ కార్స్ ఏమైనా ఉంటాయి లైక్ మహీంద్రా థార్ కానీ జీప్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అలో ఉంటాయి. అవి కానీ లేదంటే ఇంకా ఓన్లీ ఆప్షన్ మన సఫారీ అనమాట. ఈ సఫారీ కాస్ట్ ఆల్రెడీ చెప్పున్నా కదా. లైక్ ఒక జీప్కి ఏంటంటే 5 మంది పడతారనమాట, దాని ప్రకారం ఏంటంటే ఒక 2500 ఉంటుంది 5 మందికి. 6 మంది ఉన్నా కూడా ఏంటంటే మోస్ట్లీ అంతే ఉండొచ్చు, లేదంటే 3000 దాకా తీసుకోవచ్చు. లేదా మీకు ఇద్దరు వచ్చినా 3 వచ్చినా ఏంటంటే మీకు ఇండివిజువల్గా వెహికల్ కావాలి అంటే ఈ 5 మంది ఛార్జ్ పే చేస్తే ఏంటంటే సపరేట్ వెహికల్ వస్తుంది. లేదు వేరే వాళ్ళతో అడ్జస్ట్ అవుతామంటే పర్ హెడ్ డివైడ్ చేసి అమౌంట్ వేస్తారు. మీరు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కనీసం ఒక 5:15 కల్లా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ రావాలి. అక్కడ నుంచి మనం ఆ పీక్ పైకి రావాలంటే ఒక 45 మినిట్స్ పడుతుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఏంటంటే మీకు వచ్చే వే అంతా అంత కనిపించదు, బట్ పైకి వచ్చిన తర్వాత వ్యూ చాలా బాగుంటుంది, వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. దీనికి టైమింగ్స్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఒకసారి కనుక్కొని చెప్తాను. రిటర్న్లో వెళ్ళేటప్పుడు జీప్ డ్రైవర్తో మాట్లాడి చెప్తాను అనమాట టైమింగ్స్. లైక్ మార్నింగ్ వచ్చేసి 6 o'clock ఓపెన్, ఈవినింగ్ ఎప్పుడు క్లోజ్ తెలియదు నాకు. అది కాకుండా ఇంకొకటి లైక్ పంచాయతీ ఫీ అని ఒకటి ఛార్జ్ చేస్తారు వీళ్ళు స్టార్టింగ్లో, అది వచ్చేసి లైక్ జీప్ అమౌంట్ కాకుండా సపరేట్ అనమాట. అది పర్ హెడ్ 50 రూపీస్, లైక్ జీప్ మొత్తానికి కలిపి 50 రూపీస్ తీసుకుంటారు. దానికి కొంచెం ముందు రాగానే ఇంకొకటి వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి ఫారెస్ట్ ఎంట్రీ ఫ్రీ. మరి వాయిస్ ఎలా వస్తుందో తెలియదు, ఎందుకంటే చాలా అంటే చాలా గాలి వస్తుంది. నా హెయిర్ చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం గాలి కింద పక్క వచ్చేస్తుంది. అప్పటికి గోప్రో అక్కడ పెట్టి నేనేదో వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను, మరి చూడాలి అవుట్పుట్ ఎలా వస్తుందో. దీనికి ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న షాట్ చూశారు కదా లైక్ సన్సెట్ ఎలా అయితే టైం ల్యాప్స్లా తీశాను, అలా పెట్టాను. బట్ ఇటు సైడ్ అయితే అంత క్లారిటీగా లేదు. సో మన ఇక్కడ జీప్ డ్రైవరు మనం పార్క్ చేసిన తర్వాత ఏంటంటే 45 మినిట్స్ టైం చెప్పాడు. ఇప్పటికి ఒక అరౌండ్ 30 మినిట్స్ అయితే అయిపోయింది, ఇప్పటికి ఒక 30 మినిట్స్ అయితే అయింది చూడాలి. సో వాడేం చెప్పారంటే లేట్ అయితే ఏదో సంథింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫైన్ వేస్తారని చెప్పారు. నాకైతే ఫైన్ అయితే ఏముంటుంది, జస్ట్ మనం మళ్ళీ లేట్ చేస్తామని చెప్పి అమ్మాట చెప్పుకుంటాడు. చూడండి కంటెంట్ కోసం నా కష్టాలు ఎక్కడ పెట్టాను మరి గోప్రో తీసి. అది కానీ గాలి కొంచెం అటు పడిందంటే ఇంకంతే దొలుగుంటూ వెళ్ళిపోతుంది గోప్రో అంతా. కానీ ఏం చేస్తాం ఇప్పుడు ఇటు సైడ్ పెడితే ఏమవుతుందంటే ఎవరో ఒకరు అటు ఇటు వస్తున్నారా, ఒక్క మనిషి మధ్యలో ఒక్క సెకండ్ అలా వచ్చినా కూడా మొత్తం టైం ల్యాప్స్ అనేది ఆడ్గా ఉంటుంది.
లైక్ పెద్ద స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ పెడితే ఏంటంటే గాలి అది పడిపోతూ ఉంది, అందుకని గొరిల్లా ట్రై పడి పెట్టేసి ట్విస్ట్ అటు ఇటు ఏంటంటే ట్విస్ట్ చేసి పెట్టేస్తున్నాను. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ సార్. రెడీ, జస్ట్ మీ ఐ వాంట్ దట్. యా యా, ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా, మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేకపోతే మొనాటనే వస్తుంది. యా, సఫారీ రైడ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు.